దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు ఆయన ఉండే ఆ పరిశుద్ధ స్థలములో నుండి కూడి ఉన్న ఈ వాగ్దానం వింటున్న మనందరికీ సహాయము చేయునుగాక. నిశ్చయంగా మన దేవుని సహాయం మనందరి జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తుంది. వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో, మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలలో, మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఆర్థిక ఇబ్బందులలో, ప్రతి విధమైన పరిస్థితులలో పరలోకము నుండి ఆ పరిశుద్ధ స్థలములో నుండి మన దేవాది దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, దేవుడు సహాయం చేస్తే ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా పరిచయస్తుడు ఆసా అనే భక్తుడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో ఈయన గురించి మనం చదువుకుంటాం. ఈ ఆసా అనే భక్తుడు ఎంతో మంచి, దేవునికి ఇష్టమైన భక్తుడు. ఎందుకంటే అతడు దేవుని దృష్టికి అనుకూలంగా నడిచేవాడు. దేవుని దృష్టిలో ఎంతో అనుకూలుడు. అంటే ఆయనకి ఇష్టం లేని పనులు మానేసుకొని ఆయనకి ఇష్టమైన రీతిగా జీవిస్తున్న మంచి భక్తుడైన ఒక రాజు. ఈయన గురించి ఇంకా మనం చదవాలంటే యథార్థంగా నడిచినవాడు, చాలా యథార్థవంతుడు. యథార్థంగా అబద్ధానికి దూరంగా, మోసానికి దూరంగా యథార్థంగా నడిచినవాడు. అంతమాత్రమే కాదు, దేవునికి ఇష్టం లేని ఆరాధనలు, దేవునికి ఇష్టం లేని పనులు అతడు తొలగించేశాడు, వాటిని కొట్టివేశాడు. దేవునికి ఇష్టం లేనివన్నీ తీసి పాడేశాడు. 4వది, యెహోవాను ఆశ్రయించాడు. ఆయన్ని తప్ప ఇంకెవరిని నమ్ముకోను అని దేవుణ్ణి ఆశ్రయించాడు. 5వది, ధర్మశాస్త్రాన్ని బట్టి క్రియలు జరిగించటం ప్రారంభించాడు. అంటే వాక్యానుసారంగా కార్యాలు చేయటం ప్రారంభించాడు. ఇలా ఒక్కొక్కటి మంచి పరిస్థితులు, మంచి భక్తి, దేవునికి అనుకూలంగా నడుస్తున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు, దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగించేసుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించటం ప్రారంభించాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి క్రియలు జరిగించడం, అంటే వాక్యానుసారంగా క్రియలు జరిగించడం ప్రారంభించాడు. ఈ 5 భక్తి చేస్తూ ఉండగా దేవుడు ఎంతో చక్కని నెమ్మదినిచ్చాడు, చక్కని ప్రశాంతతనిచ్చాడు. తనకి దేశం ఎంతో బాగుంది, ఎంతో నెమ్మదిగా ఉంది. ఆ నెమ్మదిగా ఉన్న ఆ సమయంలో వాళ్ళు అంతకంతకు ఆ దేశంలో ఉన్న కట్టడాలని కడుతూ అభివృద్ధి పొందుతూ వచ్చారు వాళ్ళు. అలా అభివృద్ధి పొందుతూ వచ్చిన సమయంలో వారి మీదకి ఒక శత్రు వచ్చాడండి, కూషీయుడు. 14వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం, 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఈ కూషీయుడైన జెరహు వారి మీదకి దండెత్తి వచ్చాడు. ఎంతమందితో వచ్చాడంటే 1000 సైన్యంతో వచ్చాడు. అంటే 10 లక్షల మంది సైన్యంతో వచ్చాడు. అంతమాత్రమే కాదు, అతడు 300 రథాలను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చాడు. ఈయనేమో అంత ప్రిపేర్డ్గా లేడు. తనకున్న సైన్యం ఎంతమంది అని లెక్కేస్తే యూదావారు 300,000 మంది ఉన్నారు, బెన్యామీని వాళ్ళు 280,000 మంది ఉన్నారు. అంటే టోటల్ 580,000 మంది సైన్యం మాత్రం ఆశాకున్నారు. అంటే దాదాపుగా డబల్, ఈయనకున్న సామర్థ్యానికి డబల్ డబల్ శత్రువులు తన మీదకి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి, టెన్షన్ వచ్చేసింది, అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక గుళ్ళోకి వెళ్ళిపోయాడు. ఇక మోకాళ్ళు వేశాడు. ఇక 11వ వచనం,
అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమనంటే, అయ్యా యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ఈ బలము లేని వారికి సహాయం చేటకు నీకన్నా ఎవ్వరు లేరయ్యా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయయ్యా. నిన్నే నమ్ముకున్నామయ్యా. నీ నామాన్ని బట్టి మేము యుద్ధానికి బయలుదేరామయ్యా. దయచేసి ప్రభువా, నరమాత్రులపై జయమందనీయకమయ్యా అంటూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మొర్ర పెట్టడం ప్రారంభించాడు. అలా నువ్వే దిక్కయ్యా అని దేవునికి మొర్ర పెడుతూ ఉంటే ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ ఆశా మీదకి వచ్చిన శత్రువుల్ని దేవుడు మొత్తాడంట. ఎప్పుడైతే వారిని దేవుడు మొత్తాడో వారు పారిపోవడం ప్రారంభించారు. ఇక పారిపోయిన వాళ్ళని ఇలా తరిమి కొట్టారండి. ఆ సమయంలో దేవుని భయం చేత, యెహోవా భయం చేత, ఆయన సైన్యం భయం చేత వారంతా పారిపోయారు అనే మాట మనం చదువుకుంటాం. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మీరు, దేవుడు వారికి అక్షరాల సహాయం చేశాడు. పరలోకము నుండి దేవుడు వారికి సహాయం చేశాడండి. పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు వారికి సహాయం చేశాడు. ఆ దేవుడి సహాయం వలన ఇప్పుడు చూడండి, సైన్యాలు పారిపోయారు. గొప్ప విజయం. వారు తెచ్చిన కొల్లసొమ్మంతా విడిచిపెట్టి పారిపోయారు. బోళ్ళంత విస్తారమైన కొల్లసొమ్మును వారు సంపాదించుకొని మరలా వారి దేశానికి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియ దైవ జనాంగమా, అలనాడు ఆశాకు దేవుడు దిగివచ్చి, ఇక నువ్వే దిక్కయ్యా, నువ్వే మాకు సహాయం చేయాలయ్యా, దయచేసి నరమాత్రులను నీ పైన జయమందని యొక్కమయ్యా అంటూ దేవుని సన్నిధిలో నువ్వే దిక్కని ప్రార్థించిన ఆశాకు దిక్కై అతనికి సహాయం చేసిన ఆ దేవుడే ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన సహాయం చేయబోతున్నాడు. అయితే ఆశా భక్తిని మీరు చూచారు కదా, దేవునికి అనుకూలంగా నడుస్తున్నాడు, యథార్థంగా నడుస్తున్నాడు. దేవునికి ఇష్టం లేనివన్నీ పక్కన పడేశాడు. వాక్యాన్ని బట్టి క్రియలు జరిగించడం ప్రారంభించాడు. ఇక దేవుణ్ణి ఆశ్రయిస్తూ నువ్వే దిక్కయ్యా అని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఈ విధమైన భక్తి చేస్తున్న కారణాన అతడు దేవునికి మొర్ర పెడుతూ ఉంటే తన మీదకు వచ్చిన శత్రువుల మీద దేవుడు వారిని మొత్తి, దేవుడు దిగివచ్చి పరలోకం నుండి, పరిశుద్ధ స్థలము నుండి సహాయం చేశాడు. గొప్ప కార్యం చేశాడు. మనం కూడా ఇలాంటి భక్తి చేసి పరలోకము నుండి, పరిశుద్ధ స్థలము నుండి దేవుని సహాయం పొందుదామా? అలా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. పరిశుద్ధ స్థలములో నుండి నీ బిడలకు మీరు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ బిడల్ని ఆదుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్యలపైన జయం దయచేయండి. ప్రతి ఆర్థిక ఇబ్బందుల పైన జయం దయచేయండి. ప్రతి వ్యక్తిని మీరు ఆదుకొని ఆశీర్వదించమని మా ప్రార్థన వినినందుకు, ఈ వాగ్దానం నీ బిడల పట్ల నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరులైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.